మూర్ఖంగా ప్రవర్తించకు. ఆ బిడ్డను చంపొద్దు. మరేం చెయ్యాలి? దీనికి పేరు పెట్టి పెంచాలా? నేను ఉపాయం చెప్తాను. నాగభైరవి అనే బిడ్డకు పేరు పెట్టాయి. నీ మీద తనకి ఎంత పగున్నా కూడా ఆ పేరు వల్ల శాంతిస్తుంది. తన బిడ్డ క్షేమంగానే ఉందని ఊరట చెందుతుంది. ఇప్పుడు ఈ బిడ్డని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ప్రతిబింబించే ప్రదేశంలో బంధించు. ఎక్కడ? అద్దాల మేడలోనా? కాదు, నీళ్లు. నీళ్ల మధ్యలో ఉంచు. నీళ్లలో కనిపించే తన ప్రతిబింబాన్ని చూసి ఈ బిడ్డ శక్తి కూడా నిన్నేం చేయలేదు. నీకు తెలిసిన ఓ ప్రదేశం ఉంది కదా, నీళ్లు పారని ఒక దీవి. తీసుకెళ్ళి అక్కడ బంధించు. కానీ అక్కడికి నువ్వెళ్ళకూడదు. నీ ఆఖరి తమ్ముడు గిరిని పంపించు. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. కానీ దీనికి వాడు ఒప్పుకుంటాడా? ఇది వాడే చేయాలి. వాణ్ణి ఒప్పించు. ఇది చాలా పెద్ద పాపం, కానీ నీ ప్రాణాల మీదకి వచ్చిందంటున్నావు కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక మీదట ఇలాంటి పాపాలు చేయకూడదు. స్త్రీజాతిని అవమానించకూడదు. నువ్వు చెప్పినట్టే వింటాను, కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ మోహిని నిన్ను కూడా వదిలిపెట్టదు. ఆ క్షుద్ర మోహిని నన్ను ఏమీ చేయలేదు. ఈ క్షుద్ర పూజల కన్నా ముందు నేను నేర్చుకున్నది వేదమంత్రాలని. అది నాకు అండగా ఉంటుంది. తనని బంధించిన వాడిపై పగ తీర్చుకోవాలని తనిక్కడే ఉంది. తనకి ఎవరి మీద పగ? ఒక్కరి మీద కాదు, మా వంశం మీద.